మెదక్ జిల్లా రామన్నపేటలో 137వ మేడే దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి సిఐటియు జెండా అనంతరం గ్రామంలో ర్యాలీ, మేడే వారోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహిస్తామని, వాటిని విజయవంతం చేయాలని ఆమె, అదేవిధంగా మరో కార్యక్రమంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో రామన్నపేటలో జెండా ఎగురవేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ యేసురత్నం, ఏఐటియుసి జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ పాల్గొని ఏఐటియుసి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ, హమాలి, భవన నిర్మాణ తదితర కార్మికుల హక్కుల కోసం ఏఐటీసీయు ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మరో కార్యక్రమంలో అమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జెండా ఎగురవేశారు. 37వ మేడే జరుపుకుంటున్నటువంటి కార్మికులందరికీ కూడా ఏటి మెదక్ జిల్లా ఏఐటీసీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే ఉన్నది. ఎందుకోసమంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు ఈరోజు అనేకముగా జిల్లాలో పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల అడ్డాల వద్ద షెడ్లర్ల నిర్మాణం చేయాలని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలకు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో వరంగల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులకు వారి సభలు సమావేశాలు పెట్టుకోవడానికి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉన్నది. అదేవిధంగా మెదక్ జిల్లాలో మెదక్ కేంద్రంలో 2 కోట్ల రూపాయలు నిధులతో పాటు స్థలం మంజూరు చేసి సభలు సమావేశాలు పెట్టుకోవడానికి ఈ ప్రభుత్వము కార్మికులకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు గతంలో భవన నిర్మాణ కార్మికులకు అందరూ 2-వీలర్ సైకిల్ మోటార్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ ఊసు ఎత్తడం లేదు. అదేవిధంగా బీడీ కార్మికులు ఈరోజు 20-25 సంవత్సరాలు చేసిన బీడీ కార్మికులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వము 600, 700, 800, 1000 రూపాయల లోపల పెన్షన్ ఇస్తా ఉన్నది. ఈరోజు వారికి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఏటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆటో కార్మికులకు, అదేవిధంగా అమాల కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా చట్టం తీసుకొచ్చినో సమగ్ర చట్టము, వాళ్ళకు కూడా సమగ్ర చట్టం తీసుకురావాలని చెప్పి ఏటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మూటలు మోసి మోసి వాళ్ళ యొక్క వీపులు, వీపులు వంగిపోయి రక్తం కరిగిపోయినా వాళ్ళ కష్టాన్ని పట్టించుకునే నాదులే కరువైపోయినారు. వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. వారికి కూడా జీవిత బీమా సౌకర్యంతో పాటు వారికి డబుల్ బెడ్రూములు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెదక్ జిల్లాలో ఆశా అంగన్వాడి, మత్స్యాహార భోజనం ఇతర అనేక కార్మిక సంఘాలు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో చేగుంట శంకరపేట ప్రాంతాల్లో చీని ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యాక్టరీలో 600 మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈఎస్ఐ పిఎం సౌకర్యం కూడా లేదు. అనేక మంది కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతూ ఉన్నారు. వాళ్ళు ఆదుకునే నాదులే కనబడటం లేదు. కాబట్టి ఈఎస్ఐ పిఎం సౌకర్యము కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో 7 సాధ్యాలలో ప్రజలు, కార్మికులను సమీకరించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేడ సందర్భంగా మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం.